Hi friends, నా పేరు కేశవ్. మీరు చూస్తున్నది టెక్ స్మార్ట్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ప్రెజెంట్ స్మార్ట్ టీవీ సేవ్ తీసుకున్నా కూడా మనకి పిక్చర్ క్వాలిటీ పరంగా చాలా బాగా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తున్నారు. రకరకాల టెక్నాలజీస్ ఫీచర్స్ అయితే యాడ్ చేస్తున్నారు. రకరకాల ప్యానల్స్ అయితే యూజ్ చేసి మనకి పిక్చర్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ అయితే ఇంప్రూవ్ చేస్తున్నారు. కానీ ఆడియో క్వాలిటీ పరంగా చూసుకుంటే మనకి ఇంప్రూవ్మెంట్స్ అయితే చాలా చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో దీని గురించి ఎక్స్ట్రా సౌండ్ కావాలనుకుంటే మనకి ఎక్స్టర్నల్ సౌండ్ బార్స్ కానీ లేదంటే ఎక్స్టర్నల్ హోమ్ థియేటర్స్ని అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్స్టర్నల్ సౌండ్ బార్స్ కానీ లేదంటే ఎక్స్టర్నల్ హోమ్ థియేటర్స్ని సో మన టీవీకి కానీ సెటప్ బాక్స్ కానీ ఎన్ని విధాలుగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు, సో ఎలాంటి పోర్ట్స్ యూస్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు, వీటి గురించి అయితే డీటెయిల్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ ఆడియో పరంగా చూసుకుంటే మనకి టూ టైప్స్ ఆఫ్ ఆడియో పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి అనలాగ్ ఆడియో పోర్ట్స్ ఉంటాయి, ఇంకోటి డిజిటల్ ఆడియో పోర్ట్స్ ఉంటాయి. సో అనలాగ్ ఆడియో పోర్ట్స్కి ఎగ్జాంపుల్స్ అయితే మనకి ఆర్సీఏ, మల్టీ ఛానల్ అవుట్పుట్, మినీ స్టీరియో, ఎక్స్ఎల్ఆర్ అవుట్పుట్, స్పీకర్ వైర్, ఆర్ఎఫ్ కోయాక్సియల్ అని చెప్పేసి. సో డిజిటల్లో చూసుకుంటే మనకి హెచ్డిఎంఐ కానీ, యూఎస్బి ఆడియో, ఎస్పీడిఎఫ్, టాస్లింగ్, డిస్ప్లే పోర్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ అనలాగ్కి డిజిటల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అనలాగ్లో మనకి కొంత నాయిస్ అయితే యాడ్ అవుతుంది. సో డిజిటల్లో అయితే ఆ నాయిస్ అయితే చాలా వరకు క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ అనలాగ్ ఆడియో కంటే మనకి డిజిటల్ ఆడియో అయితే బెటర్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు చూస్ చేసుకునేటప్పుడు డిజిటల్ ఆడియో ద్వారా మీకు కనెక్షన్ అయితే చేసుకుంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్, సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు వినిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చి మనకి హెచ్డిఎంఐ ఆర్ కనెక్షన్. సో డిజిటల్ అవుట్పుట్లో చూసుకుంటే హెచ్డిఎంఐ ఆర్క్ అనేది మనకి బెస్ట్ అవుట్పుట్ అయితే, సౌండ్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో మ్యాక్సిమం ఈ కనెక్షన్ అయితే ప్రిఫర్ చేయండి మీ దగ్గర వీలైనంత వరకు. సో ఫస్ట్ ఇక్కడ కనెక్షన్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ స్మార్ట్ టీవీ ఉంది, సెటప్ బాక్స్, అదేవిధంగా హోమ్ థియేటర్ కానీ లేదంటే సౌండ్ బార్ కానీ. సో ఇక్కడ సెటప్ బాక్స్ నుంచి స్మార్ట్ టీవీకి నార్మల్ హెచ్డిఎంఐ కనెక్షన్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి స్మార్ట్ టీవీలోని అదేవిధంగా సౌండ్ బార్లోని హెచ్డిఎంఐ ఆర్క్ పోర్ట్ అని చెప్పి సో ఒక పోర్ట్ అయితే ఉంటుంది, హెచ్డిఎంఐ ఆర్క్ అని రాసి ఉంటుంది. సో హెచ్ ఆర్క్ అంటే అక్కడ మనకి ఆడియో రిటర్న్ ఛానల్. సో ఆ ఆర్క్ పోర్ట్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే ఇటు మనకి వీడియో అయితే సెటప్ బాక్స్ నుంచి హెచ్డిఎంఐ ద్వారా వెళ్తుంది, నార్మల్ హెచ్డిఎంఐ. మనకి ఆడియో వచ్చేసరికి మనకి హెచ్డిఎంఐ ఆర్క్ పోర్ట్ ద్వారా మనకి ఆడియో అయితే ప్లే అవుతుంది. అదేవిధంగా ఈ సెటప్ బాక్స్లో ఉన్న ఆడియో కూడా ఇందులోకి వస్తుంది. అదేవిధంగా మనకి స్మార్ట్ టీవీలో ఏవైనా పెన్ డ్రైవ్ ద్వారా కానీ లేదంటే యూట్యూబ్ ద్వారా ప్లే చేసిన ఆడియో కూడా మనకి ఈ హెచ్డిఎంఐ కనెక్షన్ ద్వారా మనకి ఆడియో అయితే వస్తుంది. ఇందులో మనకి సెట్టింగ్స్ కూడా కొన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నార్మల్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి సెట్టింగ్స్లో టీవీలోకి వెళ్తే మనకి సౌండ్లో హెచ్డిఎంఐ ఆర్ కనెక్షన్ అయితే ఆన్ చేసుకోవాలి. సో కొన్ని టీవీస్ ఇంకోలా ఎలా ఉంటుందంటే ఆప్షన్లోకి వెళ్ళి మనకి హెచ్డిఎంఐ కంట్రోల్ అంటుంది, అందులో మనకి సిఈసీ అయితే ఉంటుంది. సో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిఈసీ అదైతే ఆన్ చేసుకోవాలి. సో ఇంకో కొన్ని టీవీస్లో ఎలా ఉంటుందంటే డిజిటల్ అవుట్ అని ఉంటుంది, అందులో మనకి పీసీఎం ఆటో రా అని చెప్పేసి మూడు ఆప్షన్లు అయితే ఉంటాయి. ఇక్కడ పీసీఎం సెలెక్ట్ చేసుకుంటే మనకి స్టీరియో అవుట్పుట్ అయితే మనకి హోమ్ థియేటర్కి కానీ లేదంటే సౌండ్ బార్కి అయితే వస్తుంది. ఇక్కడ ఆటోలో సెలెక్ట్ చేసుకుంటే మనకు అక్కడ ప్లే చేసే కంటెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ సెటప్ బాక్స్లో కూడా కొన్ని కనెక్షన్స్ అయితే చేసుకోవాలి. సో కొన్ని ఆప్షన్స్ అయితే సెట్టింగ్ చేసుకోవాలి. అదేంటంటే సెటప్ బాక్స్లో ఆడియోలోకి వెళ్తే మనకి పీసీఎం ఆటో ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఆప్టికల్ కనెక్షన్ ద్వారా ఎలా చేసుకోవచ్చు లేదంటే ఆక్స్ కనెక్షన్ ద్వారా ఎలా చేసుకోవచ్చు చూద్దాం. సో ఇక్కడ నార్మల్ సెటప్ బాక్స్ నుంచి హెచ్డిఎంఐ కనెక్షన్ అయితే నార్మల్గా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి మీ టీవీలో ఉన్న ఆప్టికల్ పోర్ట్కి నెక్స్ట్ మీ హోమ్ థియేటర్ కానీ లేదంటే సౌండ్ బార్లో ఉన్న ఆప్టికల్ పోర్ట్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకుంటే ఆప్టికల్ ద్వారా మీరు టీవీలో కంటెంట్ ఏమైనా ప్లే చేసినా కూడా మీరు హోమ్ థియేటర్లో సౌండ్ బార్లో ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో ఒకవేళ మీ టీవీకి ఆప్టికల్ పోర్ట్ లేదనుకోండి, సో ఓన్లీ సెటప్ బాక్స్కి ఆప్టికల్ పోర్ట్ ఉన్నదనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్గా సెటప్ బాక్స్ నుంచి హోమ్ థియేటర్ కానీ లేదంటే సౌండ్ బార్ కానీ ఆప్టికల్ పోర్ట్ ద్వారా కనెక్ట్ చేయడం వల్ల మీకు డిజిటల్ ఎక్స్పీరియన్స్, ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎన్హాన్స్ చేస్తారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఆప్షన్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది కొన్నింటిలో అయితే. సో డిజిటల్ అవుట్ అని ఉంటుంది, అందులో మీకు పీసీఎం కానీ ఆటో కానీ రా. సో ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆప్టికల్ కనెక్షన్ చేసేటప్పుడు అయితే. ఒకవేళ మీరు ఆక్స్ కనెక్షన్ చేసుకోవాలనుకోండి, సో మీరు డైరెక్ట్ సెటప్ బాక్స్ నుంచి నార్మల్ హెచ్డిఎంఐ కనెక్షన్ అయితే మీరు కనెక్ట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ మీ స్మార్ట్ టీవీలో ఒకవేళ ఆక్స్ పోర్ట్ ఉన్నదనుకోండి, సో మీ హోమ్ థియేటర్లో కూడా లేదంటే సౌండ్ బార్లో కూడా ఆక్స్ పోర్ట్ ఉన్నదనుకోండి, డైరెక్ట్గా మీరు ఆక్స్ పోర్ట్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే మీకు ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే డైరెక్ట్గా మీ టీవీ నుంచి హోమ్ థియేటర్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఎస్పీడిఎఫ్ కనెక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఎస్పీడిఎఫ్ అంటే మనకి సోనీ ఫిలిప్స్ డిజిటల్ ఇంటర్ఫేస్ అని అర్థం.
సో ఇక్కడ ఎస్పీడిఎఫ్ పోర్ట్, ఒకవేళ మీ టీవీకి ఎస్పీడిఎఫ్ పోర్ట్ ఉన్నదనుకోండి, ఇక్కడ కనెక్షన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో నార్మల్ సెటప్ బాక్స్ నుంచి నార్మల్ హెచ్డిఎంఐ కనెక్షన్ అయితే మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎస్పీడిఎఫ్ పోర్ట్ మీ టీవీకి, దాంతోపాటు మీ హోమ్ థియేటర్కి ఎస్పీడిఎఫ్ పోర్ట్ ఉన్నదనుకోండి, మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీ టీవీకి లేదు అనుకుంటే మీరు సెటప్ బాక్స్ నుంచి అయితే కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఎస్పీడిఎఫ్ పోర్ట్ ద్వారా, రెండింటికి అయితే ఉండాలి. సో ఒకవేళ మీ హోమ్ థియేటర్కి వెళ్ళిన సౌండ్ బార్ కానీ ఎస్పీడిఎఫ్ పోర్ట్ లేదనుకోండి, సో ఆర్సీఏ పోర్ట్ ఉంది లేదంటే ఆప్టికల్ పోర్ట్ ఉన్నదనుకోండి, మీరు కన్వర్టర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో మీరు టీవీ నుంచి ఎస్పీడిఎఫ్ పోర్ట్ ద్వారా మీరు కన్వర్టర్ అయితే యూస్ చేసుకోవాలి. ఎస్పీడిఎఫ్ టు ఆర్సీఏ కన్వర్టర్స్ ఉంటాయి, అదేవిధంగా ఎస్పీడిఎఫ్ టు ఆప్టికల్ కన్వర్టర్స్ ఉంటాయి. కాకపోతే ఈ కన్వర్టర్స్ ఏంటంటే మనకి కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, సో అంత ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు, సో కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ కన్వర్టర్ యూస్ చేసి మీరు ఎస్పీడిఎఫ్ టు ఆర్సీఏ కనెక్షన్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే ఎస్పీడిఎఫ్ టు ఆప్టికల్ కనెక్టర్ కూడా మీరు యూజ్ చేసుకొని మీ హోమ్ థియేటర్ కానీ లేదంటే సౌండ్ బార్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్ మీరు ఒకవేళ సెటప్ బాక్స్కి ఉండి మీ హోమ్ థియేటర్ కానీ లేకపోతే ఇదే ప్రాసెస్ యూజ్ చేసుకొని మీ ఇదే కన్వర్టర్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. మీకు ఒక సిఆర్టీ టీవీ ఉందనుకోండి, లేదంటే నాన్ స్మార్ట్ టీవీ ఉందనుకోండి, సో ఆ నాన్ స్మార్ట్ టీవీ అంటే మనకి ఎటువంటి హెచ్డిఎంఐ పోర్ట్స్ కానీ ఆప్టికల్ పోర్ట్స్ కానీ ఎస్పీడిఎఫ్ పోర్ట్ కానీ లేదనుకోండి, సో ఓన్లీ ఆర్సీఏ పోర్ట్ ఉన్నాయనుకోండి, సో మనకి సిఆర్టీ టీవీ కూడా మనకి ఆర్సీఏ పోర్ట్స్ ఉంటాయి. ఆర్సీఏ పోర్ట్స్ అంటే మనకి ఎల్లో రెడ్ వైట్ కలర్ అని చెప్పేసి మూడు పోర్ట్స్లా కనిపిస్తుంటాయి కదా, సో ఆ ఆర్సీఏ పోర్ట్స్ ద్వారా ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం ఇక్కడ. సో నార్మల్ సెటప్ బాక్స్ ద్వారా మనకి ఆర్సీఏ ఎల్లో పోర్ట్ ద్వారా మనకి వీడియో అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది టీవీకి అయితే. డైరెక్ట్ మనకి సెటప్ బాక్స్ నుంచి వచ్చిన ఆడియో అయితే మనకి ఆర్సీఏ పోర్ట్స్లో మనకి రెడ్ వైట్ జాక్స్ ద్వారా మనకి హోమ్ థియేటర్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ హోమ్ థియేటర్ కానీ లేదంటే సౌండ్ బార్ కానీ ఆర్సీఏ పోర్ట్స్ లేవనుకోండి, సో ఒకవేళ ఆక్స్ కనెక్టర్ ఉన్నదనుకోండి, సో మీరు ఆర్సీఏ టు ఆక్స్ కన్వర్టర్ యూస్ చేసి మీరు సెటప్ బాక్స్ నుంచి ఈ కన్వర్టర్ యూస్ చేసి మీ హోమ్ థియేటర్ కానీ లేదంటే సౌండ్ బార్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ బ్లూటూత్, సో బ్లూటూత్ మీకు తెలిసిందే స్మార్ట్ టీవీస్లో మనకి బ్లూటూత్ ఫీచర్ అయితే ఇస్తున్నారు కాబట్టి మీ హోమ్ థియేటర్ ద్వారా కానీ లేదంటే సౌండ్ బార్తో కానీ డైరెక్ట్గా పేర్ చేసి యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఓన్లీ ఆడియో పరంగా యూజ్ అవుతుంది, కానీ ఆడియో వీడియో పరంగా అయితే మీకు ల్యాగ్ అయితే నోటీస్ చేస్తుంటారు, అంటే మనకి వీడియో ముందుగా రావడం కానీ ఆడియో లేట్గా రావడం కానీ, సో మీకు కరెక్ట్ సింకింగ్ అయితే ఉండదు బ్లూటూత్ ద్వారా అయితే. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఒక టీవీ నుంచి కానీ సెటప్ బాక్స్ నుంచి కానీ ఎక్స్టర్నల్గా సౌండ్ బార్స్ కానీ హోమ్ థియేటర్స్ కానీ కనెక్ట్ చేసుకునే విధానం. ఈ టైప్ ఆఫ్ కనెక్షన్లో ఏదో కనెక్షన్ అయితే మీకు సూట్ అవుతుంది, మీ టీవీ దగ్గర ఉన్న పోర్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఏదో కనెక్షన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేమైనా మీకు ఏం డౌట్స్ ఏమైనా ఉన్నా, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయవచ్చు. సో మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ కేశవ్ సైనింగ్ ఆఫ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.